ప్రపంచ ఫోటోగ్రఫీ డే 2019 అద్భుతమైన జ్ఞాపకాలు తీయటి అనుభూతులు మధుర ఘట్టాలు గొప్ప సన్నివేశాలు వెలకట్టలేని దృశ్యాలను 10 కాలాల పాటు పదిలంగా మన కళ్ళ ముందు ఉంచేది ఫోటో ఫోటోగ్రఫీ అనేది ప్రపంచంలోని విస్మయాన్ని మరియు నిజమైన ఫోటోలను సంగ్రహించే అత్యంత సవాల్ మరియు సృజనాత్మక కళావృత్తి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను గత స్మృతులను నెమరువేసుకోవటం ఫోటోలతోనే సాధ్యం 100 మాటలతో చెప్పలేనిది ఒక ఫోటోతో చెప్పొచ్చు మనసు దోచే దృశ్యాలు ఆలోచింపచేసే రూపాలు వెరసి ఫోటోగ్రఫీ అంతటి శక్తివంతమైనది ఫోటోగ్రఫీ నేడు ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలము క్లిక్ ఫోటో వీడియోగ్రాఫర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కెమెరా సృష్టికర్త అయినటువంటి లూయిస్ డాగ్రే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు అనంతరం రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎంతో మంది ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకొని ఉపాధి పొందుతున్నారని కరోనా మహమ్మారి వల్ల వారికి ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లను గుర్తించి వారికి హెల్త్ కార్డులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బంగారు ప్రసాద్ ఉపాధ్యక్షుడు నీరటి నవీన్ ప్రధాన కార్యదర్శి రమేష్ సీనియర్ ఫోటోగ్రాఫర్లు కరుణాకర్ అశోక్ సత్తయ్య సభ్యులు పాల్గొన్నారు వాతావరణంలో జరుపుకుంటారు మా ఫోటోగ్రాఫర్లందరూ ఫోటో అనేది సజీవ సాక్ష్యంగా గత గడిచిన కాలానికి సజీవ సాక్ష్యంగా నిలిచేదే ఫోటో అటువంటి ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ల పరిస్థితి గడ్డు కాలం ఎలదీస్తున్నారు కరోనా కారణంగా అట్లాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మా ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలిచి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా యొక్క ఫోటో వీడియోగ్రాఫర్ అందరికీ ప్రపంచంలో ఉన్న అందరికీ ఫోటోగ్రాఫర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంటున్నా అలాగే పుట్టుక బ్రతుకు మాది మాకు జీవనాధారం ఇచ్చింది మా దేవుడైనటువంటి లుగేష్ డాగ్రది అందుకని మీ అందరికీ మేము ఎప్పటికైనా కానీ ఇది రుణపడి ఉన్నాం కాబట్టి మిత్రులందరికీ ఫోటో వీడియోగ్రాఫర్ మిత్రులందరికీ తెలియజేయనది ఏనంగా మనము మంచి ఐక్యతగా ఉండి మనం మంచి ఫోటో వీడియోగ్రాఫర్ మనం ఏందంటే మన టాలెంట్ అనేది మనం చూపించి మన ప్రతిభ పెట్టుకుంటామని మేము ఫోటో వీడియోగ్రాఫర్ ఉన్న అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి వైరులు మరియు కేటీఆర్ గారికి మా యొక్క విన్నపం అయ్యా మాకు ఈ కరోనా ముమ్మారి చేయబట్టి మేము ఆర్థికంగా కానీ ఎలాంటి పనులు చేసుకోకుండా మాకు బాగా ఇబ్బంది కలిగిపించింది కాబట్టి మేము ఇప్పుడు రొక్కాడితేనే డొక్కాడని మా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు ఆర్థికంగా మీరు ఏదైనా సహాయం చేయాలని మేము విన్నవించుకుంటున్నాం సార్ అలాగే మాకు నిరుపేదలమైన మా ఫోటోగ్రాఫర్లకు కూడా ఒక్కొక్కరికి ఇల్లు లేని పరిస్థితి ఉన్నది అలాగే మీ ఆధ్వర్యంలో ఉన్నట్టు ఈ మాకు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి మీరు మాకు మనసుకు ఒకటి డబుల్ బెడ్రూము ఇల్లు సౌకర్యం కల్పించాలి అలాగే మేము తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలక పాత్ర పోషించడం అని మీకు కూడా తెలిసి మీకు అర్థమవుతుంది అయ్యా మమ్మల్ని మన్నించి మాకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూము ఇల్లు నిర్మించి ఇవ్వగలరని మా యొక్క ప్రార్థన సార్ ప్లీజ్